ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పర్వం హాట్గా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల నేతల మధ్య ప్రచరణ యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అడ్డదారులు తొక్కుతుందని వైసీపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 3 నాళ్లు అధికారంలో ఉండే వ్యక్తిని చూసుకుని చంద్రబాబు రెచ్చిపోతున్నారంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని టార్గెట్ చేసి నిప్పులు జరిగారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగడుగున అరచకాలకు పాల్పడుతున్నారని వైసీపీపై ఉన్న బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో 90% పైగా విజయం సాధించేది వైసీపీ అభ్యర్థులేనని, గెలిచేది వైసీపీ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా గ్రామాల్లో ఓటర్లు వారిని ఆదరించారని తేల్చి చెప్పారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మొన్నటికి మొన్న నామినేషన్ వేయడానికి దమ్ములేదు కానీ ఎలక్షన్ కమిషన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నామినేషన్ వేసేటువంటి శక్తి ధైర్యం లేని పార్టీలు ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. అంతేకాదు ప్రతిపక్ష టీడీపీకి సవాల్ కూడా విసిరారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 25% సీట్లు సాధించే సత్తా మీకుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ మంత్రులు ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ అత్యధికంగా పంచాయతీని ఏకగ్రీవం చేసేలాగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీపై విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఈ ఎన్నికలు ముఖ్యంగా వైసీపీ టీడీపీలకి ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎవరికి వారు ధీటుగా ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటలతో కాకపుట్టిస్తున్నారు. పంచాయతీల మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.